అల్లు అర్జున్కి మంచి రోజే అనుకోవాలి ఎందుకంటే ఒకటి బాలయ్య అఖండ అఖండ సక్సెస్ఫుల్ అది దాని ఊపు తగ్గే టైము అనే కంటే కూడా ఆ ఊపుని క్యాష్ చేసుకోసుకుంది అది ఇక నెక్స్ట్ మళ్ళీ పబ్లిక్ ఏది అని కొత్తది వెతికే టైంలో దన్మని ఇది రంగంలోకి వచ్చింది రావడం రావడమే ముందే దీంట్లో ఉన్నటువంటి పాటలు కావచ్చు దీంట్లో ఉన్నటువంటి వివిధ అంశాలు స్ట్రాటజిక్గా ప్రచారంలోకి తీసుకురావడం వల్ల మంచి హైప్ వచ్చింది ఆ హైప్కి తగ్గట్టుగా తగ్గేదేలే అనేటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది బాగా జనంలోకి వెళ్ళింది దాని పర్యవసానం ఇప్పుడు లేటెస్ట్గా జరిగినటువంటిది విజయం అని చెప్పాల సూపర్ సక్సెస్ఫుల్ సినిమా కిందకు వచ్చేసింది ఒక అంటే ప్రత్యక్షంగా కళ్ళ ఎదుట జరిగినటువంటి అంశాలు పేపర్లలో అక్కడ ఒక మూల అక్కడ ఒక మూల వచ్చినవి అన్నీ కలిపితే తయారైనటువంటి ఒక పెద్ద స్టోరీ ఒక ఎర్ర చందనం కోసం వచ్చేటువంటి కూలీలు ఆ కూలీ కోసం ప్రాణాలకు తెగించే పనులు చివరికి వాటి వెనకాల జరిగేటువంటి పరిణామాలు ఇదంతా కలిపితే మనకి స్మగ్లర్లుగా ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ స్మగ్లింగ్ హీరోయిజం అయింది అంతే అందుకు మించి వేరే ఏం చెప్పడానికి ఏం లేదు బట్ సాధారణంగా ఇక్కడ సినిమాలో కథనం కంటే కూడా అంటే కథనం తీసినటువంటి తీరు ప్లస్ హీరో ఇమేజ్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా యూజ్ఫులే కాబట్టి సక్సెస్ఫుల్గా నడిచినటువంటి సినిమా ఈ ట్రిప్పు అల్లు అర్జున్కి సంబంధించి ఆ మొత్తం ఆదాయాన్ని రాబట్టడానికి రెడీలో ఉంది